ఆర్జీవీని మించిన వారు మరొకరు ఉండరు. సాధారణంగా ఎవరైనా కూడా సినిమాలు తీయాలనుకుంటే సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి సినిమా పూర్తయి థియేటర్ లోకి వచ్చే వరకు కొన్ని కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేస్తారు. కానీ వర్మ మాత్రం సినిమా పేరుతోనే ఫ్రీ పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటాడు. అలాగే ఎక్కువగా నిజ సంఘటనలు సినిమాలుగా తెరకెక్కిస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతుంటారు. ఇది వర్మకి కొత్త కాదు, కానీ తాజాగా వర్మ తన కొత్త సినిమా విషయంలో షాక్ తగిలింది. 2 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ మర్డర్ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నట్టు సంగతి తెలిసిందే. దీనికి కుటుంబ కథా చిత్రం అని ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా కోర్టు ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టు పూర్తి చేసి కీలక తీర్పును ఇచ్చింది. మర్డర్ సినిమా నిలిపివేయాలని నల్గొండ జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడ అమృత ప్రణయ్ మారుతీరావు ఘటనపై రామ్ గోపాల్ వర్మ చిత్రం చివరికి ఈ విధంగా ముగిసింది. కాగా ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. దీంతో పాటు 2 పాటలు కూడా విడుదల చేశారు. అందులో ఓ పాట స్వయంగా వర్మనే పాడారు. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితీ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రౌడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు రౌడీ.